ఎంటైర్ మీ కెరియర్లో మీరు రిస్క్ పడిందంటే చిరంజీవి గారి సినిమా రాక్షసుడు, అది ఆ సినిమా పేరేంటి? అది రిస్క్ కూడా ఏం లేదండి, అంటే నా బరువు నా బరువు నాకే కొంచెం. అదే ఆ సినిమా రాక్షసుడికి కింద ముళ్ళది ఇదంతా పెట్టి పైన కట్టేసి ఆ రెండు చేతులు కట్టేస్తారు. ముందు ఒక చేతికి తాడు, వాడు విలను పేలుస్తాడు. ఒక చేతి మీద ఆధారపడి ఉన్నప్పుడు ఒకసారి నా బరువు నాకే చాలా ఉండేదండి. నేను ఆ తాడును అంతే పట్టుకుని ఉన్నారా? పట్టుకుని ఉండాలిగా, పైన కట్టేస్తారు వాళ్ళు. ఎంతసేపు ఉన్నారు? చాలా సేపు ఉన్నామండి. అంటే చుట్టూ మీకు కింద ప్రొటెక్షన్ ఏమి లేదు. అంటే ఎట్లా పెడతారండి అది? అవుట్డోర్లు ఎడార్లు కదా. చిరంజీవి గారు ఫైట్ చేస్తుంటారు, నాగబాబు గారు ఉన్నారు, అందరు ఉన్నారా? చిరంజీవి గారితో మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు. తర్వాత చెప్పుకోదగిందంటే బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు కృష్ణ గారితో ఎక్కువ చేశారు అండి. వీళ్ళిద్దరి కన్నా కృష్ణ గారిదా? కృష్ణ గారు ఎక్కువ చేస్తారు. కృష్ణ గారి పిక్చర్లు ఎక్కువ, అన్ని పిక్చర్లు ఆల్మోస్ట్ నేను వెళ్ళాక ఆయనకి మదర్గా ఒకళ్ళో ఇద్దరో వేసి ఉంటారు, ఒకటో రెండో సినిమా. మరి ఆయన పీరియడ్ ఆఫ్ టైంలోనే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళు ఉన్నారు కదా అటు సైడ్. ఎన్టీఆర్ గారు కూడా మదర వేశాను నేను. ముందు మదర వేసింది ఎన్టీఆర్, ముందు మదర ఎన్టీఆర్ గారికి వేసి ఇంకా భయపడ్డాను. ఎందుకు భయపడక్కర్లేదు. తర్వాత వచ్చాయండి, ఊరికే చెప్పకూడదు. డైరెక్టర్లు కూడా గెటప్ ఏదో కొంచెం తెల్ల రంగు వేసి సూటబుల్, అప్పుడు ఏంటో సూటబుల్గానే అనిపించేదండి. ఏది ఆ తెల్ల రంగు వేసి? తెల్ల రంగు వేసినా కూడా ఏదో సన్నబడిపోయిన ఒక మదరు తప్పే. జనం కూడా యాక్సెప్ట్ చేశారు. మెయిన్గా ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫస్ట్ టైం. ఎన్టీఆర్ గారితో అనురాగ దేవత. ఓకే అండి. వచ్చిన దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన జాగ్రత్త కూడా ఉండాలి. మీరు ఇన్ని మాటలు నేను చెప్పను కానీ అవకాశం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మన వీపు తడుతుంది. మనిషిగా అయితే మన ఇంట్లో ఉంటే తలుపు తడుతుంది. ఓకే అదృష్టం అందరికీ, నాకని కాదు. అదే ఏ మనిషికైనా అదృష్టం ఒక మూడు సార్లు అండి. ఫస్ట్ టైం మనం తెలియక పోగొట్టుకున్నా రెండోసారి మళ్ళీ వస్తుంది, అది కూడా పోగొట్టుకుంటే మూడోసారి కూడా వస్తుంది. ఇక దాన్ని కూడా తన్నుకున్నవాడు ఎత్తుక్కుంటా ఉంటాడు చిత్తు పేపర్లలో. దౌర్భాగ్యం అంటే మాట చెప్తున్నా, అదృష్టం అనబడేది తలుపు తడుతుంది. నాకు అలా తలుపు తట్టింది. అలా ఎన్టీఆర్ గారిది అంతేనా? లేదు, ఎన్టీఆర్ గారి కంటే మీలాగా ఎవరు పరిచయం? బలరామయ్య గారు అని ఆయన పరిచయం చేశారు. నాటకాలు వేస్తుంది బాబాయ్ ఈవిడ, అలాగా యాక్టర్ బాగా చేస్తుంది ఈవిడ. మనం మేము కూడా నాటకాలు వేసాం. గుంతకల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, ఓకే, అక్కడ గుంతకల్ నాటకాలు అవి వేయడానికి వెళ్ళేదాన్ని. ఆయన పరిచయం చేశారు రామారావు గారికి. పరిచయం చేస్తే అప్పుడు పిలిచారు రామారావు గారు. ఇక్కడ హైదరాబాద్లోనే షూటింగ్ జరిగేది అప్పుడు. అనురాగ దేవత కూడా ఇక్కడే జరిగింది. తర్వాత సింహం నవీందని ఒక సినిమా, బాలకృష్ణ బాబు హీరో, అందులో ఒక ఫోటోలో బామ్మ అనమాట. అప్పుడే బామ్మ వేశాను నేను, అమ్మకంటే ముందు కూడా బామ్మ వేశాను. అదొక వేషం. తర్వాత ఒక పిలిచారు ఆయన, ఆయన సీఎం అయిందాక పిలిచి బ్రహ్మంగారి చరిత్ర అవన్నీ అవుట్డోర్లే కదా, తీసుకెళ్ళి పిలిచేవాళ్ళు. ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. అంత డిమాండ్ చేయటాలు అట్లంతా ఏం లేదు, ఏమిచ్చినా కూడా గెయినింగే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అవన్నీ పునాదులు కదండి. రైట్ రైట్. పునాది గట్టిగా ఉంటే జీవితం బాగుంటుంది. నేను మెడ్రాస్కి వస్తానని చాలా కాలం ఉంటానని, ఇలాగ ఇన్ని సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉంటానని నాకు తెలియదు. వచ్చేసాను సురేష్ ప్రొడక్షన్స్ రామనాయుడు గారి బ్యానర్లో. అప్పటికి శారద గారు, మన జమున గారు అనుకుంటారు, ఎవరు ఇద్దరు రెగ్యులర్గా ఉన్న ఆర్టిస్టుల తర్వాత మీరు పట్టం కంటిన్యూ అవ్వటం జరిగిందా? లేకపోతే కంటిన్యూ ఏం అవ్వలేదు కానీ వాళ్ళు అవసరపడినప్పుడంతా పిలిచారు. అంటే వాళ్ళు మరి అప్పటికే సీనియర్స్ ఉన్నారుగా. సీనియర్లు ఉన్నా కూడా అండి, నాయుడు గారు ఎప్పుడు లేటెస్ట్ మెంటాలిటీ అయింది. లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు ఎక్కువ మందిని పెడుతుంటారు ఆయన సినిమాల్లో, చూసారలేదు? ఓకే ఓకే. పాత వాళ్ళని 75% వేస్తే ఒక 25 కొత్త వాళ్ళు కూడా ఉంటారు నాయుడు గారి సినిమాల్లో. తర్వాత నేను ముందడుగులు వేసిన తర్వాత చాలా మదర వేషాలు వేయించారు నాతో. ఓకే ఓకే. తర్వాత నేను కూడా బిజీ అయిన తర్వాత ఏదో ఒకటి రెండు సినిమాలు మిస్ అయ్యాను కానీ బ్యానర్లు ఒకరోజున్న పిలుస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు కూడా పిలుస్తారు. అవుట్డోర్స్ అంటే ఎక్కువగా మీది ఎక్కడ? కేరళ కానీ. కేరళ తక్కువ అండి. ఊటీ ఎక్కువ. కృష్ణగారు హీరోగా చేసినంత కాలం ఎండాకాలం ఊటీ. ఊటీ ఊటీ. చిరంజీవి గారి సినిమాలు కూడా ఊటీలో. చిరంజీవి గారి సినిమాలు వాళ్ళ పెద్దబాబు అప్పుడే పుట్టింది. అంటే మీకు గుర్తులంటే చెప్తున్నా, వాళ్ళకి పెద్దబాబు పుడితే నాకు గుర్తుండిపోయింది.
ఎందుకంటే ఆయన రెండు రోజులు వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చిన దాకా మేము ఊటీలో అలా ఉన్నాం. అప్పుడే కానీ నేను కూడా అప్పుడే ఎంటర్ అవుతూ చేస్తూ ఉన్నాను. శివుడు శివుడిలో ఉన్నా నేను. ఆయన వెళ్ళి వచ్చారు అందుకని నాకు గుర్తు, కొన్ని గుర్తులు అలాగనమాట. రక్త సింధూరం జైల్లో అక్కడ మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలా రోజులు పనిచేశాం. చిరంజీవి గారు డబల్ వేషం, నాకు ఆ వేషం కూడా చాలా ఇష్టం. ఆ మాత్రం బాగుంటుంది. అంటే కొన్ని స్వీట్గా అనిపించే గుర్తులు అనమాట. అంటే ఎన్ని ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని వేషాలు వేసినా మనం మెచ్చుకోవడం కాదు, మన వేషం ప్రేక్షకుడికి నచ్చాలి. ఇండస్ట్రీలో మీరు చంద్రమోహన్ గారిని మిమ్మల్ని వదిన అంటారా? చంద్రమోహన్ గారు నాకు మరిది. సుత్తివేలు గారు బాబా, సత్యనారాయణ గారు మంచి బాబా, స్వర్గస్థులు అయ్యారు కానీ జగయ్య గారు మామయ్య గారు. నాకు ఎందుకు మామయ్య అనే పిలుపు, ఆయన్ని పిలవడం ఇష్టం జగయ్య గారిని. అందుకని అలా కొంతమంది బంధువులు ఉండిపోయారు. సరే కొడుకులు మీకు చెప్పేది ఏముంది, రామారావు గారితో లెక్క చూసుకుంటే ఇచ్చేవారి దాకా అందరూ. ఇప్పుడు వచ్చిన బన్నీలు వీళ్ళందరూ మనవాళ్ళు కాదండి, మోస్ట్లీ కొడుకులే అందరూ. అందుకని కొరత ఏముంది నాకు? ఇప్పుడు నాకు అన్నీ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ అవసరం లేదు. అవసరం ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు నాకు, నమ్మకం అండి నాకు. బట్ కానీ దేవుడు నీకే అన్నీ ఉంచుతా, వాళ్ళని అడుకోవద్దు అన్నాడు. అందుకని నేను వేషం కూడా అడగనండి. చిరంజీవి గారు తీసినా అడగను, బాలకృష్ణ గారు తీసినా అడగను. ఎందుకు అడగనంటే వాళ్ళకి గుర్తుంటాం మనం. రైట్, ఓకే. ఎప్పుడు కూడా గుర్తుంటాం. ఆ వేషానికి మనం పనికొస్తామంటే తప్పకుండా పిలుస్తారు. ఒకవేళ మనం పనికిరాము అనుకుంటే పిలవరు, అది బిజినెస్. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవకపోతే మనం బాధపడాలి, కానీ వేషానికి పిలవకపోతే బాధపడకూడదు.